ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఎక్కువ మంది ఆల్ ఆఫ్ సడన్ గా గొప్పవాళ్ళైపోటము అనేటువంటిది కూడా మనం చూస్తుంటాము వాడు కూడా ఎంతో కష్టపడితేనే వస్తాయి అయితే అవి ధనం అనేది వస్తుంది కానీ దానిని ఎలా కాపాడుకోవాలి అనేది ఇంపార్టెంట్ లక్ష్మీదేవి మనల్ని అంటిపెట్టుకొని ఉండాలి బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎంతో కాలంగా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అది నెరవేరుతుంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటే వాటిని బేరం పెట్టారు అంటేనో లేదా లిటిగేషన్ లో ఉన్నాయి అంటేనో కోర్టు వ్యవహారాలు ఉన్నాయి అంటేనో ఏదో అమ్మవారి దయవల్ల సక్సెస్ అయ్యి వీళ్ళ చేతికి అంత ధనము అనేది వచ్చినా లేదా వ్యాపారాలు అధిక లాభాలు పొందినా డబ్బు అనేది బాగా పుష్కలంగా వస్తుంది చూశారు కానీ వాటిని కాపాడుకోవడంలోనే ఉంటుంది ఉన్నదంతా ఎందుకు అంటే సహజంగా లక్ష్మీదేవికి చంచలత్వ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు నాకేంటిలే నేను లక్షాధికారినిలే అని అనుకునేటట్టు కూడా ఉండదు అలా అనుకోకూడదు కూడా అయితే లక్ష్మీదేవి మనల్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రధానంగా చేయవలసింది తెల్లవారుజామునండి అవటము చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన అనేది చేయటము చేసిన వెంటనే ఒక రూపాయో రెండు రూపాయలు తీసుకొని దేవుడి దగ్గర తప్పనిసరిగా ఉంచటము ఇలా గనక మనం వేస్తూ ఉంటే భగవంతుడి దగ్గర అన్నమాట ఒక డబ్బా పెట్టుకొని అందులో కొంచెం వేస్తూ ఉండాలి ప్రతిరోజు అనవసరంగా బయట ఖర్చు ముందు పెట్టకుండా మొట్టమొదటగా దేవుడి దగ్గర లక్ష్మీదేవి ఇగో ఇక్కడే కూర్చోను స్థిరంగా ఇక్కడే కూర్చో అని అనుకొని ఒకటి ఏదైనా ఒక డబ్బా పెట్టుకొని అందులో వేసి ఉంచాలి లక్ష్మీదేవి మన దగ్గర అలా స్థిరంగా కూర్చోవటము అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో ఖర్చులకి ఈ మామూలుగా డబ్బులు అనేది ఆ తర్వాత వినియోగించవచ్చు ఖర్చు పెట్టవచ్చు కానీ కొంత డబ్బు మాత్రం దేవుడి దగ్గర పెట్టి ఉంచండి తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుంది మీరు ఎవరైతే లక్షాధికారి ఉన్నారో అతి త్వరలో కోటీశ్వరుడు అవుతారు తప్పక డబ్బు కోసం బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు లక్షాధికారులు అవుతారు ఇది యథార్థం ఇది రెమెడీ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దీని యొక్క ఫలితము అనేది అత్యద్భుతంగా ఉంటుంది ఇలాంటి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి